అందరికి నమస్కారం వెల్కమ్ టు వ్యూ పాయింట్ 360 సాధారణంగా మనం మహిళలను అబలలుగా చూస్తుంటాం వారికి రక్షణ కల్పించాలని ఇంటిలోని అన్నయ్యని కాని ఇంట్లో ఉన్న మగవారి కాని తోడునిచ్చి పంపించడం జరుగుతూ ఉంటుంది వారి మహిళలు ఎక్కడైనా బయటికి వెళ్తే సమయానికి రాకపోతే మనం ఎంతో గబరా పొందుతుంటాం ఎందుకంటే మనం ఆలోచనలో మహిళలు అబలులు అనే భావన నిండిపోయింది కానీ అవకాశం వస్తే మహిళలు అబలులు కాదు సబలులు అని నిరూపించే మహిళలు ఎంతోమంది ఉన్నారు అటువంటి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన సబలగా మారిన ఒక మహిళ గురించి నేను మీతో ఈరోజు పంచుకోబోతున్నాను ఆవిడ పేరు రేఖా మిశ్రా గారు రేఖా మిశ్రా గారు 1986లో అలహాబాద్లో పుట్టారు వారు పెరిగింది కూడా అక్కడే రేఖా మిశ్రా గారి తండ్రి ఆర్మీలో పనిచేస్తూ దేశానికి ఎన్నో సేవలు చేశారు తండ్రి రేఖా మిశ్రాలు చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలను నూరిపోస్తూ ఉండేవారు తండ్రిని చూసి రేఖా మిశ్రా గారు తను కూడా తండ్రిలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ యూనిఫామ్ ఫోర్సెస్లో జాయిన్ కావాలని ఒక పోలీసుగా కానీ ఆర్మీలో కానీ జాయిన్ కావాలని కలలు కనేది దానికి తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంది 2014లో రేఖా మిశ్రా గారు ఎస్ఐగా జాయిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు ఆవిడ పోస్టింగ్ ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్లో ఇవ్వబడింది ఆవిడ యొక్క ముఖ్య బాధ్యతలు ఏంటంటే ముంబైలో మాఫియాలు ఉంటారని మనందరికీ తెలిసిందే అమాయకమైన అమ్మాయిలని స్మగ్లింగ్ అమ్మాయిలని కిడ్నాప్ చేసి వ్యభిచార గృహాలకు అమ్మివేస్తూ ఉంటారు వ్యభిచార గృహాలలోకి వాళ్ళని చేరుస్తూ ఉంటారు అలాగే చిన్నారులను కూడా కిడ్నాప్ చేసి వారిని ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడుతూ ఉంటారని మనందరికీ తెలిసింది అటువంటి అబ్డక్ట్ అయిన పిల్లలని అమ్మాయిలని కాపాడమే రేఖా మిశ్రా గారి మరి ఆమె టీం యొక్క ముఖ్య బాధ్యత 2014లో ఈ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 950 పైచీలకు అమ్మాయిలని అబ్బాయి చిన్నపిల్లలని ఇటువంటి మాఫియా నుంచి కాపాడి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు రేఖా మిశ్రా గారి ఎన్నో ధైర్య వీరిని కాపాడే ప్రక్రియలో ఎన్నో ధైర్య సాహసాలను చూపించేవారు స్మగ్లర్లతోనూ మాఫియా వాళ్ళతోనూ పోరాటం కూడా చేసిన సంఘటనలు వందలు ఉన్నాయి ఆవిడ ధైర్యానికి సాటి పోలీసులు కూడా ఎంతో అచ్చరి పొందుతూ స్ఫూర్తిదాయకం రేఖా మిశ్రా గారు మాకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్తూ ఉంటారు దాదాపు 1000 మంది పైచీలకు ప్రాణాలను కాపాడి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చిన రేఖా మిశ్రా గారు మనందరికీ స్ఫూర్తిదాయకం రేఖా మిశ్రా గారిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 2018లో నారీ సమ్మాన్ నారీ శక్తి సమ్మాన్ అనే అవార్డు ఇచ్చి సత్కరించారు ఆవిడ గొప్పతనం ఏంటంటే ఆ అవార్డుకు వచ్చిన డబ్బును కూడా ఒక చైల్డ్ లైన్ అనే ఎన్జిఓకు ఇచ్చివేసింది రేఖా మిశ్రా లాంటి గొప్ప సాహసవంతులైన మహిళలు మన అందరికీ స్ఫూర్తిదాయకం ముఖ్యంగా నేటి కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఆవిడ జీవితాన్ని గురించి తెలుసుకొని ఎంతో ధైర్యంగా తమ జీవితంలో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ దుర్గా ఎర్రగుంట సైనింగ్ ఆఫ్